కలకత్తా డాక్టర్ కేసు విచారణలో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటికి వస్తున్నాయి. సిబిఐ అదుపులో ఉన్న నిందితులు సంజయ్ రాయ్ చెప్తున్న విషయాలు వింటే అసలు వీడు మనిషేనా అనిపిస్తోంది. డాక్టర్ ను అత్యంత దారుణంగా చంపేసిన ఈ నీచుడు హత్యకు ముందు ఏం చేశాడో విని అధికారులే విస్తుపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆర్జికార్ హాస్పిటల్ కు వచ్చిన సంజయ్ రాయ్ అంతకంటే ముందు స్నేహితులతో కలిసి ఫుల్ పార్టీ చేసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా కలకత్తాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు. ఆ ఏరియా మొత్తం తిరిగాడు. అక్కడ ఎవరూ సంజయ్కి నచ్చలేదు. అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కు బయలుదేరాడు. హాస్పిటల్కు వచ్చాక కూడా అక్కడ ఓ అమ్మాయిని వేధించినట్లు సిగ్గు లేకుండా అధికారులకు చెప్పాడు సంజయ్. మద్యం మత్తులోనే తన ప్రియురాలికి ఫోన్ చేసి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. ఆ కాల్ కట్ చేసిన తర్వాత నేరుగా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు సంజయ్. హాస్పిటల్లోని అన్ని రూమ్స్ వెతుకుతూ నేరుగా 3వ ఫ్లోర్కి వెళ్లాడు. ఏ రూమ్ లో ఎవరున్నారు అని చూస్తూ ఓ మృగంలా ఆ ఫ్లోర్ అంతా తిరిగాడు. చివరిగా కాన్ఫరెన్స్ హాల్ కు వెళ్లాడు. అక్కడ అభయ నిద్రపోతూ కనిపించింది. వెంటనే రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో అభయ చేసిన ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు. దాదాపు 30 నిమిషాలు అభయను నరక యాతనకు గురి చేస్తూ అత్యాచారం చేసి చంపేశాడు. పోస్ట్ మార్టంలో అభయ ఒంటి మీద ఉన్న గాయాలు చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. చనిపోయే ముందు భరించలేనంత బాధతో కొట్టిమిట్టాడుతూ అభయ చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. సిబిఐ మొదట ప్రశ్నించినప్పుడు తాను నిర్దోషినని తనకు ఏం తెలియదని చెప్పాడు సంజయ్. కానీ క్రైమ్ సీన్ సంజయే నిందితుడని క్లియర్ గా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హత్యకు ముందు తాను చేసిన ఈ బాగోతం మొత్తాన్ని సిబిఐ అధికారులకు వివరించాడు సంజయ్. సంజయ్తో పాటు మరో 5 అనుమానితులను కూడా సిబిఐ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో అక్యూస్డ్ 2 ఉన్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నుంచి కూడా నిజాలు రాబడుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మొత్తం నార్మల్గా తీసుకున్నది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీళ్లను కూడా లై డిటెక్టర్తో టెస్ట్ చేయబోతున్నారు. ఈ క్వశ్చనింగ్ పూర్తయిన తర్వాత కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి.